నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు పరిశోధకులు ఉత్తరా వెళ్లి రామారావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, వాస్తు సొంతింటి వాళ్ళకి ఎంతైతే వర్తిస్తుందో మరి అద్దెకున్న ఇళ్ల వాళ్ళకు కూడా వాస్తు అనేది వర్తిస్తుందో అంటారా? అంటే చాలా మంది ఈ సిటీలో చూసుకున్నట్టయితే అందరికీ సొంత ఇల్లు ఉండాలనేది రూల్ కాదు అండ్ కొంతమంది కొనుక్కోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ జనరేషన్ వాళ్ళకి ఈ రేట్లను బట్టి చూస్తే అయ్యే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. సో దానివల్ల ఎక్కువ అద్దెలలోనే రెంట్ తీసుకొని ఉంటూ ఉంటాం. మరి అలాంటి వాళ్ళు వాస్తు చూసుకోవాలంటే ఏ విధంగా అండ్ అసలు వాళ్ళకి వర్తిస్తుంది అంటారా? మంచి క్వశ్చన్ అమ్మా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన బ్రేక్ లేని కారులో ప్రయాణం చేసేటప్పుడు మన సొంత కారు అయినా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది, వేరే వాళ్ళ కారు అయినా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ కారుకు బ్రేకులు లేవు, దాంట్లో ఎవరు ప్రయాణం చేసినా నష్టమే. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటారు రెంట్కి ఉంటారు కదా, ఆ ఇంట్లో వాస్తు బాగలేదు, ఉంటే వాళ్ళకి నష్టం తప్ప మాకే నష్టం లేదని చెప్పి చాలామంది హౌస్ ఓనర్స్ రెంట్కి ఇచ్చేది పెర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ చేయరు. ఇదేంటంటే నేను ప్రాక్టికల్ కూడా సరదా చూశాను నేను. మీరు ఎట్లా అంటే వాళ్ళు అంటే మీరు చెప్పేదానికి రివర్స్ ఆన్సర్ దీంట్లో ఉంది. వాళ్ళు ఎక్కువ థింక్ చేయరు, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు థింక్ చేయరు, వచ్చే వాళ్ళు థింక్ చేస్తారు. రెంట్కి వచ్చే వాళ్ళు కంపల్సరీ చూస్తారు నేను ఇంట్లో ఉండాలి, నాకు వాస్తు ప్రకారం ఉందా లేదా, ఈ ఇంటికి వచ్చాక నాకు అభివృద్ధి ఉంటుందా లేదా అనేది కంపల్సరీ చూస్తారు. కానీ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే రెంట్కు ఉంటారు కదా, ఏదైనా ఉంటే నష్టం వాళ్ళగా మనకేముందిలే మన రెంట్ వస్తుంది చాలామంది అనుకుంటారు. కానీ ఒకటి దీంట్లో మీకు ఇందాక చెప్పిన ఉదాహరణ రెండు విధాలు ఏంటంటే కారు ఓనర్దైనప్పటికీ ఎవరు డ్రైవింగ్ చేసిన ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి ఏదైనా రిస్క్ జరిగితే ఆ ఓనర్ కూడా కారు ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన కూడా రిస్కే కదా. సేమ్ అట్లాగే ఇది కూడా రెంట్కి ఉన్న వాళ్ళపైన ఎంత ప్రభావం చూపిస్తుందో దీనిపై నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ఆయనకి అంతే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఆ ఇన్కమ్ అనేది కరెక్ట్గా ఉపయోగపడడానికి, అది నష్టం జరిగే ఛాన్సెస్, ఆ చేతికి ఆ డబ్బులు పో, ఒకళ్ళు వెళ్ళా సరే ఏదేమైనా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే దాని మూలం ప్రతిఫలం పొందుతున్నారు. అది మనం ఏంటంటే ఒక చెట్టు ఉంది, అది మంచి చెట్టు అయితే దాని ప్రతిఫలం మనకు ఒకలా ఉంటుంది, దాని నుంచి వచ్చే చెడు చెట్టు మన ప్రతిఫలం ఒకలా. ఎందుకు ప్రతిఫలం పొందే మనమే, చెట్టు వేసేది మనమే కాబట్టి, నీరు పోసేది ఎవరైనప్పటికీ కూడా. అది అట్లాగే కంపల్సరీగా దీంట్లో రెంట్ కొనేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్ ప్రభావం వాళ్ళ మీద చూపిస్తుంది. ఓకే సార్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మరి కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ విషయానికి వస్తే ఎక్కడో మ్యారేజెస్ చేసుకుని సొంత ఊళ్ళు ఇవి కాకపోయినప్పటికీ ఇక్కడికి వచ్చి జాబ్స్ రీత్యా సెటిల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి వెంటనే కుటుంబ కలహాలే కానివ్వండి, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడమే కానివ్వండి ప్రధాన కారణాలుగా మనం చూస్తాం. వాటికి వాస్తు కారణం అవుతుందంటారా? అంటే ఉంటుందమ్మా. అంటే దీంట్లో ఎట్లా అంటే ఫస్ట్ మీకు వాళ్ళ జాతక ప్రభావం ఉండొచ్చు ఒకటి, నెక్స్ట్ వాస్తు కారణం. ఎందుకంటే అంతకుముందు ఒక ఇంట్లో ఉన్నారు, ఏ సమస్య లేదు, చాలా దగ్గర జరిగేది అదే. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో కలహాలు లేదంటే జాబులో ఇబ్బందులు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అవన్నీ వస్తాయి. వాళ్ళు చెప్తారు మాకు ఇంటికి వచ్చిన తర్వాత ఇబ్బంది ఉంది, అది కంపల్సరీగా వాస్తు ఎఫెక్ట్. అది ఎందుకు ఉంటుందంటే వాళ్ళు దీంట్లో రెండు రకాలు ఉన్నాయమ్మా చూడొస్తుంది. వాస్తు ప్రకారంతో పాటు వాళ్ళ పేరు మీదుగా ఆ ముఖద్వారం కలిసి వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. చాలామంది కామన్ చూస్తారు ఈశాన్యంలో మనకి ఒక పూజారూమ్ ఉంది, యాజ్ఞలో కిచెన్ ఉంది, నైరుతిలో బెడ్రూమ్ ఉంది, బాణం ఉంది, కాకపోతే ఆయన పేరు మీదుగా ఆ ముఖద్వారం కలిసి వస్తుందా లేదా అది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. అట్లా చూడనప్పుడు వాళ్ళకి ఏదైతే నెగిటివ్ చూపించే ముఖద్వారం ఉందో దాంట్లో ఉంటే మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అట్లాగే వాస్తు ప్రకారం లేనప్పుడు కూడా వాళ్ళ కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎప్పుడైతే మనిషికి ఆర్థిక ఇబ్బందులు వచ్చో అప్పుడు కుటుంబ కలహాలు వస్తాయి, లేదు కుటుంబ కలహాలు ఎప్పుడైతే వచ్చో అప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇదంతా రిలేటెడ్. ఇది కంపల్సరీగా కొత్తగా పెళ్ళైన వాళ్ళనే కాదు ఎవరైనా సరే ఇంటికి వచ్చే ముందు 100% వాస్తు చూడాలి. ఆయనకి ఏ ముఖద్వారం సరిపోతుందో చూసుకోవాలి. చూసి దాని ప్రకారం వాళ్ళు ఉండే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చాలా వరకు చూశాను, నేను ఒకనొక టైంలో నేను కూడా ప్రాక్టికల్గా అనుభవించాయి. సార్, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇల్లులు మారుతూ ఉంటాం, వాస్తు బాగాలేదేమో అందుకే మనకు కలిసి. అవును. వాస్తు మరి దానికి ఎంతవరకు సహకరిస్తుందంటారు? అంటే ఒకటి మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాస్తు జాతకం ఈ రెండు ఏంటంటే రెండు రైలు పట్టాలు లాంటివి. ఈ రెండింటిలో ఏది బాగలేకపోయినా ఒకటే. కాకపోతే జాతక ప్రభావం బాగులేనప్పుడు మీ వాస్తు ఇంటి వాస్తు బాగుంది అనుకోండి, కొంత ప్రభావం తగ్గిస్తుంది. అట్లా కాకుండా మీ జాతక ప్రభావం బాగలేదు, వాస్తు కూడా బాగలేదు, మీ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. మీకు సింపుల్గా ఏంటంటే మీకు ఒక నిప్పు చేతితో పట్టుకున్నారు, అది మీ జాతక ప్రభావం.
దాంట్లో నీరుంది, నిప్పు ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే నీరు ఉంది. కానీ ఈ నీరు అనేది ఎప్పుడైతే మీకు డ్రై అయిపోతుందో నిప్పు ఎఫెక్ట్ మీకు అప్పుడే కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే కంపల్సరీగా వాస్తు జాతక ప్రభావం రెండూ ఉంటాయి. కాకపోతే జాతక ప్రభావం మనిషికి కంటిన్యూ లైఫ్ లాంగ్ ఉండదు. కానీ వాస్తు అనేది ఆ ఇంట్లో ఎన్నాళ్ళు ఉన్నా సరే ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి వాస్తు పెర్ఫెక్ట్గా ఉండి మనం అనుకూలంగా వాస్తు కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఉండేటప్పుడు మన జాతక ప్రభావం బాగోలేకపోయినా సరే మిగతా వాళ్ళ ఇంట్లో అందరూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు కొంత మనం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వాస్తు దోషాలు అంటూ ఉంటారు, మరి మనం చూసుకునేటప్పుడు ఈ ప్రభావాలన్నీ చూపిస్తున్నప్పుడు వాస్తు దోషం ఉందేమోనని అనుకుని మీ దగ్గరికి వస్తూ ఉంటాం. అవును అవును అవును. వాస్తు దోషాలు అంటే అసలు ఏంటి సార్? అది మీకు ఇంత ముందే చెప్పా. వాస్తు దోషాలు అంటే ఏంటంటే మనం ఆ ఇంట్లోకి వెళ్ళాక ప్రతిదీ ఏదో ఒకటి మనకు జరుగుతూనే ఉండదు. నెగిటివ్, మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఒక రోడ్డు ప్రమాదాలు జరిగాయి, లేకపోతే ఇంట్లో ఒకరు జాబ్ రావాల్సింది మిస్ అయింది, లేదా అట్లా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదైనా ఒకటి ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. అది అందరి మీద కంటిన్యూ నాన్ స్టాప్గా ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వన్ బై వన్ వన్. అప్పుడు మనకు కంపల్సరీగా ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే మనకి ఎఫెక్ట్ ఉంది, వన్ బై వన్ అందరికీ వస్తూనే ఉంటుంది. లేదంటే మన ఒక్కనే ఒకటే సాల్వ్ అయితే ఇంకో ప్రాబ్లం కనిపిస్తున్నాయి అంటే కంపల్సరీగా వాస్తు ప్రాబ్లం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మించుకోకపోయినప్పుడు జరిగే ప్రభావాల వల్ల రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఉన్నాయి. అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి, రీకన్స్ట్రక్షన్, రీమోడిఫికేషన్. ఓకే, రీకన్స్ట్రక్షన్ ఏంటంటే మనం మొత్తం టోటల్గా డిస్మెంట్లైన్ చేసేసి దాంట్లో ఆ ఇంట్లో ఉండే పాత మట్టి కూడా మొత్తం రిమూవ్ చేసేసి కొత్త మట్టి వేసుకొని కన్స్ట్రక్షన్ చేసేదానికి మనకి ఎటువంటి దోషం ఉండదు. హ్యాపీగా మనం యాజ్ పర్ వాస్తు చేసుకునేటప్పుడు మనకు డెవలప్మెంట్ ఉంటుంది. రీమోడిఫికేషన్ అంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉండే మనిషి, ఏ మెడిసిన్ వాడకుండా మనిషిలో ఉండే ఆరోగ్యము ఒక పేషెంట్ అయిన తర్వాత మెడిసిన్ వాడిన తర్వాత రికవర్ అయ్యే హెల్త్గా ఉండే డిఫరెంట్ అనేది దీంట్లో ఉంటుంది. ఎందుకంటే రీమోడిఫికేషన్ అనేటప్పుడు ఎఫెక్ట్ తగ్గుతుంది కానీ ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోదు. దాంట్లోనే ఉంది రీమోడిఫికేషన్, దట్ ఈస్ ఓ ట్యాబ్లెట్ వేసినట్లు అంతే. అది సార్ ఒక చిన్న డౌట్, వాస్తు ప్రాబ్లం వల్ల ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఓవరాల్గా పిల్లలకి పెళ్ళిళ్ళు కుదరకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి? 100% అమ్మా ఉంటాయి. మీకు ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్, సపోజు మనకి ఉత్తరంలో ఉత్తర వాయు వీధి పోటు ఉంది, అది ఎక్కువ ఇంట్లో స్త్రీలపై ప్రభావం చూపిస్తుంది. అది ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళ పైన కానీ, వాళ్ళు ఆలోచించే విధానంలో కానీ, ఇవన్నీ కూడా అట్లా. మనకి వాస్తులో ఏ లోపం ఉంది దానికి అనుకూలమైన నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఫలితాలు అనేది మన మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. కంపల్సరీగా చాలామంది రేవండి ఇంటికి వచ్చిన తర్వాత మా పాప పిల్ల అనుకుని అవ్వలేదు, లేకపోతే మా అబ్బాయికి జాబ్ అనుకుని అవ్వట్లేదు అంటే చాలామంది అడుగుతుంటారు. దానికి మళ్ళీ మేము వెళ్ళి ఇన్ని చూసిన తర్వాత ఏంటి ప్రాబ్లం ఉంది దానికి మనం రెమెడీ చెప్పిన తర్వాత మళ్ళీ అవి పాజిటివ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంపల్సరీగా మనం అవన్నీ కూడా చూడాల్సిందే, మనం వాస్తు పరిగణలోకి తీసుకోవాలి అవి. థ్యాంక్ యూ సార్. చాలామందికి వాస్తులో చాలా అనుమానాలు, డౌట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఒక మంచి అక్కడి క్లారిటీ అయితే ఇచ్చారు. నమస్తే. సో చూసారు కదా, వాస్తులో మీకు ఎలాంటి మార్పులు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇంటిలో ఏమైనా మార్పులు చేయాలనుకున్నా కానీ కింద స్క్రోణోత్తర నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.